Venkatadri Nilayaha Kamalakamukah Puman Abhangura Vibhutirna Starangayetu Mangalam Sri Venkateswara Swamivari Yokka Sahasranamamruta Dharalo 688va Namam Om Gunaganyaya Namaha Gunaganyaha సౌశీల్యాది గుణములు కలిగినటువంటి వాడు. అంటే సౌశీల్యము అంటే ఏమిటి? తాను ఆ యొక్క విద్య ఎందు అలాగే అద్భుతమైనటువంటి పరాక్రమం ఉందు, లేదా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి దేవతాగణములలో శ్రేష్ఠుడై ఉన్నా కూడా సామాన్య జనులను కూడా హక్కును చేర్చుకునేటువంటి సౌభాగ్యము, అద్భుతమైనటువంటి గుణ సంపద కలిగినటువంటి వాడు శ్రీనివాస స్వామి. అందుకని గణనీయుడు అంటే గుణగణ్య అంటే సౌశీల్యాది గుణముల చేత గణనీయమైనటువంటి స్వరూపుడు. అటువంటి మహనీయమైనటువంటి స్వరూపుణ్ణి మనం ఎన్ని విధాలుగా దర్శించవచ్చు. అజాయమాన బహుధా విజాయితే అని శృతి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆయన ఎన్ని రకాలుగానో కనిపిస్తాడు. నిజానికి అద్భుతమైన ఖో అని శబ్దము చేస్తూ వచ్చినటువంటి త్రేతాయుగంలో ఆ యొక్క మహానుభావుడైనటువంటి ఆ ప్రహ్లాద రక్షకుడు నారసింహస్వామి ఎంత పరాక్రమం కలిగినటువంటి వాడైనా, ఎంత భయభ్రాంతులు చేయగలిగినటువంటి స్వభావం కలిగినటువంటి వాడైనా, ప్రహ్లాదవాలుడు వచ్చి ఆ పాదాలు పట్టుకుని ఆ లక్ష్మీదేవి ఎలా ఒత్తుతుందో అలా ఒత్తుతూ అలా ఉంటే నాయన నీకేం భయం కలగలేదా అని అడిగట. నిన్ను చూస్తే దేవతలు లక్ష్మీదేవి బ్రహ్మాదులు భయపడవచ్చు, నువ్వు ఒక చేష్టి దాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. ఎప్పుడో నాకు ఈ జన్మనిచ్చినటువంటి హిరణ్యకశిపుని నువ్వు సంహరించేసావు తండ్రి, ఆయన్ని ఎంత క్రూరంగా నువ్వు వధించావు, ఆయన వక్షస్థలాన్ని చీల్చావు, ఆ పేగులు తీసి ఈ యొక్క లోకంలో యజ్ఞాలు చేయనటువంటి లోకానికి మళ్ళా యజ్ఞ సంస్కృతి కలిగించడానికి ఒక యజ్ఞోపవేతంగా ఆ రాక్షసుని యొక్క పేగుల్ని వేసుకున్నావు. నువ్వు ఎప్పుడైనా ఒక సింహం మరో సింహాన్ని చూస్తే చాలా క్రూరంగా అది గర్జన చేస్తుంది. ఆ హిరణ్యకశిపుడి యొక్క ఎదని చీల్చినప్పుడు అందులో చిప్పిల్లినటువంటి నెత్తురులో నీ ప్రతిరూపాన్ని చూసి గట్టిగా నువ్వు గర్జించావు. అంత నువ్వు గర్జించినా నాకు ఎటువంటి భయం లేదయ్యా, కానీ సంసారాన్ని చూస్తే భయం వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ సుతులు ఉంటారు, ఇక్కడ భార్య ఉంటుంది, ఇక్కడ బంధువులు ఉంటారు, ఇక్కడ పొగడ్తలతో అలా బంధుగణం అంతా కూడా గొప్పవాడు అని చెప్పి ఆ లౌకికమైన ధనం పట్ల విజయాల పట్ల ఆసక్తి కలిగింపజేసి ఆ సంసారంలోనే ఉంచి నీ చింతన నుంచి నన్ను తొలగించేస్తారయ్యా, అందుకని నేను బాధపడుతున్నాను అని చెప్పి చెప్తే ఆయనకు అటువంటి అద్భుతమైన వరాన్ని ఇచ్చినటువంటి వాడు, శాశ్వతమైన భక్తిని ఇచ్చినటువంటి వాడు ప్రహ్లాద రక్షకుడైనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి ఆ నరసింహస్వామి. అలాగే చెంచులక్ష్మి మనోహరుడే కృతయుగంలో అలాంటి రూపాన్ని భయానకంగా చూపించిన మర్యాదా పురుషోత్తముళ్ళ త్రేతాయుగంలో జానకీ వల్లభుడే మనకి కనిపిస్తాడు. విదేహరాజుల ఇంటి పట్టిని ఆ చేపట్టినటువంటి గొప్పదైనటువంటి ధనస్సు కలిగినటువంటి రామచంద్ర ప్రభు మహర్షులందరికీ కూడా ఆనందాన్ని కలిగించినటువంటి వాడు. తన గుణముల చేత ఆయన సూర్యవంశంలో వచ్చిన రామచంద్రుడు అనేటువంటి పేరుని ఆయన పొందినటువంటి వాడు. అలాగే కృష్ణ పరమాత్మగా వస్తే గోప గోపికావృద్ధి అన్నారు. గోవులను గోపికలను అలాగే గోపబాలును ఇంకా సమస్తమైనటువంటి ఆశ్రితులను రక్షించినటువంటి వాడు. కురుపాండవ యుద్ధ వేళ గీతను ఉపదేశించి పార్థుణ్ణి కర్తవ్య ఉపదిష్టంగా చేసి పార్థుణ్ణి ఆ యొక్క యుద్ధ ఉన్ముఖుణ్ణి చేసి అద్భుతమైనటువంటి విజయాన్ని అనుగ్రహించినటువంటి వాడు. అటువంటి కళ్యాణ గుణ సంభరితుడైనటువంటి ఆ శ్రీనివాసుడు కలియుగంలో అర్చామూర్తిగా వెంకటాచలంపై విరాజిల్లుతూ ఉన్నాడు. అటువంటి దేవదేవుణ్ణి ఆశ్రయిస్తే అద్భుతమైనటువంటి విజయాలు పొందుతారు, తద్ అనుగుణమైనటువంటి గుణగణాలను పొందుతారు. ఏ గుణాలైతే మానవుడికి అభ్యున్నతిని ప్రసాదిస్తాయో, ఆదర్శవంతమైన చరిత్రని ఇస్తాయో, ఏ గుణాలైతే తరువాత వాళ్ళందరూ కూడా కీర్తించడానికి శాశ్వతమైనటువంటి కీర్తిని అవి ప్రసాదిస్తాయో, అటువంటి గుణాలతో వాడు ఉంటాడు. అటువంటి గుణాలతో ఉండేటువంటి వాళ్ళు ఒక త్యాగం, ఒక భూతదయ, ఒక ఆర్జవం, ఒక అద్భుతమైనటువంటి పరాక్రమం, ఒక
దయాతత్పరతతో చేసేటువంటి దాన నిరత అవిచ్ఛిన్నంగా కొనసాగించేటువంటి సంప్రదాయ భూమిక ఇవన్నీ కలిగి ఉంటారు. ఎందుకంటే జీవులు కష్టపడుతూ ఉంటే అయ్యో అనేటువంటి హృదయం లేనటువంటి వాడు పుట్టి కూడా ప్రయోజనం లేదు. తరువులకి ఒక సంస్కారం ఉంటుంది, ఫల వృక్షాదుల చేత అవి లోకానికి అద్భుతమైనటువంటి ఒక ఆధార భూమికగా ఉంటున్నాయి. అలాగే ఎండాకాలాల్లో కూడా చల్లని నీళ్ళు ఇచ్చేటువంటి నదులు ఉంటాయి. ఈ ఏళ్ళు, ఈ చెట్లు, ఈ వనాలు ఇవన్నీ కూడా ఇంత ప్రయోజనకరంగా ఉంటే మానవుడు వీటన్నింటి మధ్య బుద్ధిజీవిగా ఉండేటువంటి వాడు ఇంకెలా ఉండాలి అనేటువంటిది ఉపదేశించినటువంటి వాడు స్వామి. అటువంటి దివ్య స్వరూపుడు ఆయన. అటువంటి సృష్టి నిర్మాణ వ్యూహాన్ని చేపట్టినటువంటి ఆ స్వామిని, జగత్కర్తని, పురుషోత్తముణ్ణి, క్షరాక్షరములకు అతీతుడైనటువంటి వాడిని, సమస్త భూతయోన్ని, ఆయన ఎటువంటి గుణగణాలతో ఉన్నాడో మనం స్మరిస్తే అప్పుడు మన యొక్క జీవనం సార్థకం అవుతుంది, మన యొక్క నడవడిక అది గొప్ప మనుగడను సాధిస్తుంది. అందుకే ఓం గుణగణ్యాయ నమః అని శ్రీనివాసుని దర్శించంగానే, ఆశ్రయించంగానే మనం కీర్తించాలి. అటువంటి సంకీర్తనం చేత మన రసనాగ్రం పునీతం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క 1000 నామాల్లో 689వ నామం ఓం శరణ్యాయ నమః. శరణ్యః చాలా అద్భుతమైనటువంటి ప్రయోగం. అంటే నిరుపాధికో ఉపాయభూతుడై శరణు పొందదగినటువంటి వాడు. అంటే ఎటువంటి అన్య ఉపాయము లేకుండా ఆయననే ఆశ్రయించాలి అనేటువంటి ఒకనొక దీక్ష కలిగినటువంటి వారికి స్ఫూర్తినిచ్చినటువంటి వాడు, అలాగే ఆయన పొందదగినటువంటి వాడు. కనుక అటువంటి నిరుపాధిక ఉపాయభూతుడై శరణుతో పొందటానికి ఆశ్రయణీయుడైనటువంటి వాడు వెంకటాచలం పైన ఆయన విరాజిల్లుతూ ఉన్నాడు. అటువంటి స్వామిని శరణ్యః అని చెప్పి కీర్తిస్తే ఆ అశరణ్య శరణ్యుడైనటువంటి స్వామి తప్పకుండా భక్తులకు ఏది కోరితే దాన్ని కటాక్షిస్తాడు. ఎందుకంటే ఎక్కడా దిక్కులేనటువంటి వాడు, ఎస్సి కుత్రాపి నగతి, వాడు ఒక బంధువుల దగ్గర ఆదరం పొందలేడు, ఒక రాజు దగ్గర ఆదరం పొందలేడు, ఒక సమాజంలో ఆదరం పొందలేడు, ఇంక ఎక్కడా కూడా తన కార్యముల చేత ఆ యొక్క కార్యముల ద్వారా అంటే పూర్వకర్మల ద్వారా వచ్చిన ఫలితముల చేత ఏవగింపబడుతూ ఉన్నా కూడా, మహాపాపిష్ఠుడైనా కూడా వెంకటాచలానికి వస్తే వాడు సంరక్షింపబడతాడు. విశేషత క్రూరకలౌ నరాణం పాపాకరాణం పరపీడకానాం భూగోళ మధ్య ద్రవిడేచ పుణ్యే శ్రీ వెంకటాద్రిహి గతిరేవ నాణ్యః. ఎందుకంటే మహాపాపిష్ఠుడైనటువంటి వాడు ఒకప్పుడు గొప్పవాడే ఆ మాధవుడు అనేటువంటి విప్రుడు, కానీ దుర్వ్యసమును పాలై అనేకమైనటువంటి చేయకూడనటువంటి మహాపాపములన్నీ చేసేసిన తర్వాత ఎక్కడా ఆయన ఆదరాన్ని పొందనటువంటి వాడే ఉన్మత్తుడై వచ్చి ఆ వెంకటాచలానికి వెళ్ళేటువంటి యాత్రికుల మధ్యలో పడి గోవిందనామాన్ని ఉచ్చరించడం చేత పాపముల నుంచి విదూరుడై, ఆ తరువాత తద్వారా జనించినటువంటి గోవిందనామోచ్చారణం చేత పొందినటువంటి మహిమ చేత ఆయన వెంకటాచలం పైకి ఎక్కుతూ ఉంటే ఆయన నుంచి ఒక వమన రూపంలో మహాపాపములన్నీ కూడా తొలగిపోయి అవన్నీ కూడా ఒక నల్లని ఆకృతి పొంది ఏ విధంగా అయితే జడలు కట్టినటువంటి హిమం కరిగిపోయి అదృశ్యమైపోతుందో అలాగా ఆ యొక్క పాప రాశి అంతా కూడా విశ్వస్వరూపుడై విశ్వ శ్రేయస్సుకై ఉండేటువంటి శ్రీనివాసుని ఎందు నిలీనమైపోయింది. అంటే అంతటి పాపిష్ఠుడైనటువంటి వాడే రక్షింపబడ్డాడు అని అంటే భక్తితో వెంకటాచలానికి వెళ్ళేటువంటి వాడు ఎందుకు ఆదరింపబడదు? అయ్యో నేను పాపములు చేశాను, వయస్సు చేత, అధికారము చేత, నేను క్రూరమైనటువంటి మనస్సు చేత ఏదో తెలిసి తెలియకుండా చేశాను, ఇక నాకు సద్గతులు లేవు అని బెంగబెట్టుకోకర్లేదు. ఇటువంటి స్థితిలో ఉన్న పశ్చాత్తాపడితే అయ్యో పశ్చాత్తాపడ్డాడు అనే ఆవేదన చెందుతూ ఉన్నాడు అని చెప్పి లోపల మనస్సు ఎరిగినటువంటి వాడు, నీరు పల్లం ఎలా ఎప్పుడు కూడా ప్రవహించి చేరుకుంటూ ఉంటుందో అలా నిజాన్ని దేవుడు ఎప్పుడూ గ్రహిస్తాడు. సత్యమేవేశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత. సత్యమే ఈశ్వర స్వరూపం, సత్యమందే ధర్మం ఉన్నది. కనుక నువ్వు సత్యాన్ని ఎప్పుడైతే ఆశ్రయించావో
లోకంలో అసత్య రూపంలో నువ్వు జీవనం గడిపినా కూడా సత్యములోకి మరలినా లోకము నమ్మకపోయినా దేవుడు నమ్మి నీకు అభ్యుదయాన్ని కలిగిస్తాడు. మాధవుణ్ణి ఇతరులు ఎవరూ నమ్మకపోవచ్చు అతను ఆనాడు చేసిన మహాపాపములకి, కానీ అతను అనంత తేజోరూపుడే తర్వాత అలా సశరీరుడే ఊర్ధ్వలోకాలను పొందుతూ ఉంటే అయ్యో వెంకటాచలానికి వచ్చి స్వామిని అనన్యంగా ఆశ్రయించాడు, త్రికరణ శుద్ధిగా శరణాగతి చేయటం వల్లే ఇతనికి అభ్యుదయం వచ్చింది అని చెప్పి గ్రహించారు. కనుక ఈ త్రికరణ శుద్ధితో శ్రీనివాసుని శరణని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి ఆయన విభూతిని ఆశ్రయిస్తే ఎవరూ రక్షించకపోయినా కూడా రక్షించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు కనుక ఓం శరణ్యాయ నమః అని చెప్పి కీర్తింపబడుతూ ఉన్నాడు శ్రీనివాసస్వామి. కనుక అలా ఆశ్రితుల్ని అనవరతము కూడా రక్షించేటువంటి శ్రీనివాసస్వామిని ఆశ్రయిద్దాం. ఆయన యొక్క కళ్యాణ గుణాలను ఆశ్రయించి మన మానవ జన్మను చరితార్థం చేసుకున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 690వ నామం ఓం పుణ్యకీర్తయే నమః. పుణ్యకీర్తి అంటే పతిత పావనమైనటువంటి యశస్సు కలిగినటువంటి వాడు, తనను కీర్తించినటువంటి వారి యొక్క పాపములను సమూలముగా పోగొట్టేటువంటి వాడు. అంటే ఎప్పుడూ కూడా స్వామి పుణ్యశ్రవణ కీర్తనుడు, అద్భుతమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఏకైక స్వరూపుడు శ్రీ వైకుంఠనాథుడు. ఆయన కలియుగంలో వచ్చినటువంటి ఆ యొక్క అర్చామూర్తి, అటువంటి భక్తుల్ని శ్రీ వైకుంఠ విరక్తుడే స్వామి పుష్కరిణీ తీరంలో వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఆరాధనలు పొందేటువంటి స్వామిని కీర్తిస్తే పాపములు అనేటువంటివి కలియుగంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలేకపోతాయి. ఒక్క లిప్తకాలంలో ఎలా అయితే మహాగ్ని పర్వతమంత ఎత్తు ఉండేటువంటి ఆ యొక్క దూది మొత్తాన్ని నశింపజేసేస్తుందో అలా మన పాపములన్నీ కూడా దహింపజేయగలిగినటువంటి వాడు కలియుగంలో శ్రీనివాసస్వామి. కనుక వెంకటాచలమే దిక్కని చెప్పి నమ్మినటువంటి వారు, వెంకటాచల తీర్థాలు నమ్మినటువంటి వారు, ఆ రామకృష్ణ తీర్థం కానీ తుమ్మురు తీర్థం కానీ అలాగే అక్కడ ఉండేటువంటి ఆ యొక్క వశిష్ఠ తీర్థం కానీ జాబాలి తీర్థం కానీ ఇంకా అనేక తీర్థములు ఉన్నాయి. ఒకసారి తుమ్మురుడు అనేటువంటి ఆ యొక్క శిష్యుడు తన గురువు అయినటువంటి నారద మహర్షిని సంగీత జ్ఞానిని ప్రార్థించి అయ్యా అసలు ఎన్నికి గిరిపైన తీర్థములు ఉన్నాయి అని చెప్పి ప్రశ్నించాడు. ఈ తీర్థముల యొక్క సంఖ్య నేను చెప్పలేను, అయినప్పటికీ కూడా సార్థత్రికోటి 3.5 కోట్ల తీర్థములు ఉన్నాయి అన్నారు. అయితే ఇవన్నీ కనిపిస్తాయా అన్నారు. అంటే కొన్ని మనకి సర్వకాల సర్వావస్థల్లో కూడా అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని పొంచేటువంటి స్వామి పుష్కరిణి వంటివి కనిపిస్తాయి, అలాగే రామకృష్ణ తీర్థం, తుమ్మురు తీర్థం ఇత్యాది తీర్థములు ఉన్నాయి. ఇవి కొన్ని పౌర్ణమి నాడు, కొన్ని తిథుల నాడు ఇవి అద్భుతమైనటువంటి మహిమల్ని భక్తులకి ఇచ్చి పాపాలను తొలగింపజేసేటువంటివి. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే అదృశ్యముగా కూడా కొన్ని తీర్థములు ఉంటాయి. అవి త్రివిధాత్మకమైనటువంటి తాపములు, ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతికమైనటువంటి తాపములను కూడా పోగొడతాయి. మామూలుగా అందరూ కూడా పాపాలు పోవాలి పాపాలు పోవాలి అంటారు. ఈ పాపాలు పోవాలంటే వాటికి మూలమైనటువంటి తాపములు కూడా తొలగిపోవాలి. కనుక తనను కీర్తించినటువంటి వారి యొక్క తాపములను తొలగించి ఆ తాపములు తొలగించడం అనేటువంటిది పాపములు పోతే సాధ్యమవుతుంది కాబట్టి పాపములను కూడా పోగొట్టేటువంటి దయాంతరంగుడు జాలిగుండెల వాడు ఏడుకొండల స్వామి. కనుక ఆయన ఆశ్రయించినటువంటి వారిని ఎందరినీ ఆయన రక్షించలేదు, ఆయన ఎందరినీ కాపాడలేదు. ఒక్క రూపాయిని ఆయనకి వేద్దామని చెప్పి ఎంతో భక్తితో స్వేదాన్ని చిమ్ముతూ వస్తే వేదంతో సమానమైనటువంటి వారి యొక్క ప్రార్థనలు అందుకునేటువంటి స్వామి ఆ ఆర్తత్రాణపరాయణుడు ఆ కొండకు వచ్చి స్వామి యొక్క మోకాళ్ళ మెట్టుని ఎక్కి స్వామి చుట్టూ కూడా దివ్యమైనటువంటి పొర్లు దండాలు పెట్టి లోపలికి వెళ్ళి హుండీలో 1 రూపాయి వేస్తే అద్భుతమైనటువంటి ఆ యొక్క అనుగ్రహాన్ని జన్మ జన్మాంతరాల్లో కటాక్షించగలిగినటువంటి వాడు. కేవలం రంగదాసిగా వచ్చి అక్కడేదో ఆ యొక్క వైఖానస విప్రులతో పాటు కైంకర్యం చేసినటువంటి వాడైనటువంటి ఆ మహాభక్తుడికి కోరిన కోరికలన్నీ కూడా మరుజన్మలో సిద్ధింపజేయటం కోసం అని చెప్పి నాయన ఈ దేహాన్ని వీడు యోగ మార్గంలో అని చెప్పి స్వామి పుష్కరంలో స్నానం చేయించి
ఆయన యోగ మార్గంలోకి పొందేటువంటి దీక్షను ప్రసాదించి యోగ మార్గంలోకి రంగదాసు వెళ్ళి ఆ దేహత్యాగం చేసిన తర్వాత తొండవాన్ చక్రవర్తిగా ఆయన జన్మ పొందేట్లుగా చేసి అపరిమితమైనటువంటి భోగములన్నీ కూడా ఆయన పొందేట్లుగా చేశాడు. వసుధానంతో కలహం వస్తే తన శంఖ చక్రాలను కూడా ఇచ్చేశాడు. కరధృత ధరారి వితరణ పరిపాలిత తొండవాన్ రూపాలక అని రాయల వారు కీర్తిస్తారు ఆ ముక్తమాల్యలో. అలా చేపట్టినటువంటి శంఖ చక్రాలను కూడా ఇచ్చేసి యశస్సు కలిగినటువంటి వారికి, ఆ యొక్క దివ్యమైనటువంటి పుణ్యాన్ని కలిగినటువంటి వాళ్ళకి కూడా వెనుబలమై నిలిచేటువంటి వాడు కనుక స్వామిని ఓం పుణ్యకీర్తయే నమః అని చెప్పి ఆ పుణ్యకీర్తి అని చెప్పి ఆయన్ని కీర్తిస్తే మనకు అద్భుతమైనటువంటి జీవనాన్ని ప్రసాదించి మనని ఉన్నతోన్నత మహిమలకు ఆలవాలంగా స్వామి చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 691వ నామం ఓం పురాణగాయ నమః. పురాణగః సర్వ పాపములను తన స్వరూప ప్రతిపాదకములుగా పొందేటువంటి వాడు. అంటే ఎప్పుడైనా సరే స్వామి రూపాన్ని దర్శించి ఆ స్వామి యొక్క శ్రీచరణాలను ఆశ్రయించి అనన్యంగా ఆయన యొక్క దివ్యలీలలను ఆలకిస్తే వారికి పునరావృత్తి రహితమైనటువంటి మోక్షం కరతలామలకమైపోతుంది. పాప పంజరంలో ఉన్నామే అనేటువంటి ఆ యొక్క నిర్వేద దుఃఖంలో కొట్టుమిట్టాడినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మానవుడై పుట్టిన తరువాత ఆహారము, నిద్ర, భయము, మైథునము ఇత్యాది లక్షణాలతో వాడు ఉంటాడు. కానీ వాటిని అతిక్రమించి భగవంతుని యందు మనస్సును ఉంచాలి అనేటువంటి ఒక దివ్య భూమిక శ్రీకారం చుడితే అది క్రమంగా మహోన్నతంగా మధ్యాహ్న ఛాయలాగా అది జీవితానికి శైత్య ఉపచారమై తరువాత శాశ్వతమైనటువంటి ఆత్మశాంతిని ప్రసాదిస్తుంది. విశ్వ కళ్యాణ స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటాచలంపై విరాజిల్లుతూ ఉన్నాడు. అర్చామూర్తిగా ఉండేటువంటి స్వామి గాథలు యుగయుగాలుగా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. అటువంటి దేవదేవుని యొక్క శ్రీపాద మంజీరాలై ప్రతిధ్వనించేటువంటి పురాణ కథల్లో ఎంతమంది అజామిలులున్నారో. అజామిలుడనేటువంటి వాడు ఒక్కసారి నారాయణ నామాన్ని ఉచ్చరించినా ధరించిపోతాడు. కానీ అతను ఎప్పుడూ కూడా అటువంటి నామాన్ని పలకలేదట. మరణకాలంలో యమదూతలు వచ్చారు. అప్పుడు ఆయన భయంతో నారాయణ నామకుడైనటువంటి మనవుణ్ణి రమ్మని చెప్పి పిలిచాడు. నారాయణ 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 ఆర్త విషన్న శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖినో భవంతి. వెంటనే విష్ణుదూతలు వచ్చారు. అయ్యా, మీరు మహామహిమోపేతులు, గొప్పవారు, మీరెందుకు వచ్చారు? ఇతను పరమ పాపిష్ఠుడు అని అంటే, నిజమే ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు భారతితో భక్తితో ఆ యొక్క నామాన్ని ఉచ్చరించకపోయినా పెదవులతో కేవలం భగవన్ నామాన్ని పలికినా కూడా కలియుగంలో వాడు తరించిపోతాడు. అంతటి మహిమ కలిగింది భగవన్ నామం. అటువంటి నారాయణ నామామృతాన్ని ఆయన ఆస్వాదించకపోయినా కూడా అది ఒక యాంత్రికంగా పలికినా ఒకరిని ఉద్దేశపూర్వకంగా కథంచిత్ ఉపకారేణ కృతేనైకే నతుష్యతి. ఆయన నామం పలకటం అనేటువంటి ఒకనొక గొప్ప కార్యాన్ని చేశాడు గనక నా భక్తుడు అలా ఆశ్రయించాడే అని చెప్పి కూడా అనుగ్రహించేటువంటి స్వభావం స్వరూపం కలిగినటువంటి వాడు ఆ దివ్య తాత్పర్య శోభితుడు శ్రీ మహావిష్ణువు. అంతట దయాసింధు మరొకరిని చూపించడానికి లేరు. అందుకే ఒక అజామిలుణ్ణి కానీ లేదా ఇంకా పాపిష్ఠుడు అసలు భగవన్ నామాన్నే ద్వేషిస్తూ భగవన్ నామాన్ని అసలు ఉచ్చరించకూడదని చెవిలో పడకూడదని చెవులకు గంటలు కట్టుకున్నట్టు వాడి పేరు ఘంటాకర్ణుడు అని చెప్పి వాడు ఎక్కడికన్నా వెడుతూ ఉంటే భగవంతుడి నామాన్ని ఎవరైనా ఉచ్చరించేస్తారేమో అది చెవుల్లో పడిపోతుందేమో అని చెప్పి చెవులకు ఉండేటువంటి గంటలను ఇలా ఇలా కొట్టుకుంటూ వెడుతూ ఉండేవాట. కానీ శ్రీహరి ఎక్కడున్నాడు? ఆయన శ్రవణేంద్రియములను దాటి ఈ అసలు అన్ని ఇంద్రియములను కర్మేంద్రియములను జ్ఞానేంద్రియములను నడిపించేటువంటి మనస్సు యందు బుద్ధి యందు ఆయన సుప్రతిష్ఠితుడైపోయి ఉన్నాడు. కనుక నిరంతరము నారాయణ నామం నేను ఉచ్చరించకూడదు 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 అనుకుంటూనే నారాయణ నామము చేత ఆయన పునీతుడైపోయాడు. కాబట్టి ఎటువంటి భావము చేత అయినా సరే చందన వృక్షాన్ని వెళ్ళి ఏ యొక్క
ఆయుధం దానికి నరికి వేస్తుందో ఆ యొక్క ఆయుధానికి కూడా చందన వృక్షం ఎలా అయితే శైత్యాన్ని అలాగే చక్కటి సువాసనని ఇస్తుందో అలా శ్రీ మహావిష్ణువు వాడు రాగము చేత కానీ ద్వేషము చేత కానీ స్నేహము చేత కానీ ప్రేమ చేత కానీ ఉద్దామ ధ్యాన గరిష్టతతో అంటే విడివడనటువంటి మనస్థితితో ఆయన ఎందే రమించేటువంటి చిత్తవృత్తితో జీవితాన్ని కనుక గడిపితే వాడిని తరింపజేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అలా తరింపజేసేటువంటి స్వభావం కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుడు కళ్యాణ చక్రవర్తి అనేక ఉత్సవాలతో ఊరేగింపులతో తిరువారాధనలతో ఆ యొక్క దివ్య ధూపదీప నైవేద్యాలతో అటు ఆ యొక్క ఉత్సవమూర్తిగా తిరుమాడ వీధుల్లో ఆ మూల జ్ఞాన దయాసింధువై ఆ యొక్క ఆనంద నిలయంలో ఉన్నాడు. అటువంటి పురాణ పురుషుణ్ణి మనం ఆశ్రయించి సమస్త పాపములు తొలగించుకోవాలంటే ఆయన తిరుమూర్తి దర్శనమే, ఆయన యొక్క తిరుమూర్తి భావనామృత వృష్టిలో మునిగిపోవటమే మానవ జీవితానికి గొప్పదైనటువంటి ఆ యొక్క దివ్యానుభూతిని మిగిల్చేది. కనుక ఓం పురాణగాయ నమః అనే నామాన్ని చక్కగా పలికితే స్వరూప ప్రతిపాదకమైనటువంటి ఆ దివ్యానుభూతిలో వాడు ఓలలాడి జీవుడు తరించిపోతాడు.